ఏంటి పెద్దనాన్న అందరినీ కంగారు పెట్టేశావు? రిపోర్ట్స్ అన్ని చూశాను, ఏమీ లేదు. నువ్వు ఇంకో 25 మినిమం సెంచరీ కొట్టేస్తావు, నాది గ్యారంటీ. చెప్పలే, అడవి చేస్తున్నారు. బేబీ గారు, మీ వ్రతాలకు 10 ఏళ్ళు, మీ మౌన వ్రతానికి ఇంకో 10 ఏళ్ళు, చిత్ర పెళ్లికి ఆసుపత్రికి ఇంకో 5 ఏళ్ళు, మొత్తం 25 ఏళ్ళకి ఈ గ్యారంటీ. ఎరా నోకరాజు, ఇక్కడ నన్ను అందరూ ఎన్ రాజు అని పిలుస్తారు. ఎవరు వీళ్ళ? ఏడ్చేయాలే. ఏమా, వీళ్ళమ్మ నోకాలమ్మకి ముక్కుంటే ఈడు పుట్టాడు ఎన్ రాజు అంట. నోకరాజుకి ఏమొచ్చిందిరా? యు గో టు ద వాట్? ఎరా నోకరాజు, నీ ఆసుపత్రి చాలా బాగుందిరా, ఇలాంటిది ఒకటి మన ఊళ్ళో కూడా పెట్టొచ్చు కదా. ఎరా, బిల్డింగ్ ఎలాగో ఉంది, ఖర్చు అంతా నేను భరిస్తాను, పెడతావా? ఆ పల్లెటూళ్ళు ఎవరు? ఇప్పటికే నాకు 3 హాస్పిటల్. ఆ పల్లెటూళ్ళు డబ్బులు రావు. అది కాదు పెద్దనాన్న, డాక్టర్ ఎన్ రాజు. సార్ చార్జర్ వండి, నేను చార్జ్ చేసుకుంటా, మీరు బయలుదేరండి. శిరీష్ ఎక్కడ ఉంది? నేను మాట్లాడతాను, బయలుదేరు. సార్ ఆగగాకు, మన ప్లాన్ అమలు చేద్దాం. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి నాకు మాట్లాంది, ఓకే? వెళ్ళు వెంకీ. సార్ మీరేంటి ఇక్కడ? ఏంటి మీరు ఇక్కడ? నేను చల్లగాల పీల్చుకుందాను వచ్చా. చల్లగాల పీల్చుకుందాను వచ్చా. చల్లగాల? మీరు? నేను చల్లగాల కోసం రాలేదు, నేను ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. లోపల ఉన్నా పేరు మాత్రం చెప్పకు. పేరు మాత్రం చెప్పకు. ఏ, మీకు సస్పెన్స్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పను, మీరే చెప్పండి. నా షూస్ నచ్చాయా? ఏంటి, మీరు వేసుకున్నవి చెప్పులు కదండి. నా షూస్ నచ్చాయా? బాగానే ఉన్నాయి. నిజం చెప్పండి, టూ బ్రైట్, టూ గాడీగా లేవు? అవి అసలు షూస్ లాగే లేవండి, అవి చెప్పులు. అమెరికాలో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు. నో, బాగానే ఉన్నాయి. అయితే ఇలాంటి షూ మీ ఫ్రెండ్ ఎవరైనా వేసుకుని మీతో లంచ్కో సినిమాకో షాపింగ్కో వస్తే మీకు అవమానంగా ఉండదా? ఉండదు, వాటికే చాలా బాగున్నాయి. అయితే నేను ఈ షూస్ వేసుకొస్తాను, నాతో అలా డిన్నర్కి రావచ్చుగా. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? తాజ్ బంజారా? నిజంగా ఇప్పుడు వద్దండి, బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. మీకు నన్ను చూడగానే కోపం వచ్చేస్తుంది అనుకున్నాను. పెళ్లి చూపుల గురించి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది, నిర్ణయించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. దాని గురించి ఆలోచించకండి. ఈలోగా మనం ఇంకోసారి డిన్నర్కి వెళ్దాం. వెళ్ళచ్చు, కానీ ఇప్పుడే లంచ్ అయిందండి. మళ్ళీ డిన్నరా? వద్దులేండి. అరే, మీరు అడగగానే నేను వచ్చాను కదా. నేను అడగగానే మీరు రావాలి కదా, అది రూల్ కదా. రూల్ పాటించలేను సార్, కావాలంటే ఫైన్ కట్టేస్తాను. అది నిజమే. వద్దులేండి, విషయాలు అనవసరంగా కాంప్లికేట్ అవుతాయి. ట్రస్ట్ మీ, నథింగ్ ఎక్స్ట్రావాగెంట్. ఓకే, నేను మీకు విషయం చెప్పాలి. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. ఎవరా ఫ్రెండ్? ఎవరా ఫ్రెండ్? అందగాడా? అందగాడా? మీకు బాగా నచ్చుతాడా? బాయ్ ఫ్రెండా? అలాంటిదేం లేదండి, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. అదేం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి. సరే అయితే శుక్రవారం 7 తాజ్ బంజారా. సరే అయితే శుక్రవారం 7 తాజ్ బంజారా. ఏంటో మీరు మరీ మొహాట పెట్టేస్తున్నారు, ముందు పని వినివ్వండి. థ్యాంక్స్ వెంకీ, అంతా నీ వల్లే. రేపు ఆఫీస్లో కలుద్దాం, నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా బయలుదేరు. పూజ, మీకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి చాలా రోజులైంది. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నా గురించి తెలిస్తే మీరు అలా అనరు. ఈ డివిడి చూడండి, మీకు అర్థం అవుతుంది. మీకు సిగ్గు అనిపిస్తే నేను వెనక్కి తిరుగుతాను. థ్యాంక్స్ అండి. తీసుకుంది అది కాదు, నేను. ఇంతకీ మీరెవరండి? పూజ చెల్లిని. హాయ్. ఏంటిది? నాకు తన మీద ఉన్న ఫీలింగ్స్ అన్ని ఓ ప్రోగ్రామ్ చేసి డివిడి రైట్ చేశాను. ప్రపోజ్ చేస్తున్నావా? చూడమ్మా, సాఫ్ట్వేర్ మా బ్యాక్గ్రౌండ్ నువ్వు అనుకున్నంత సాఫ్ట్ కాదు, వింటే నీ సిస్టమ్ హ్యాంగ్ అయిపోద్ది. హైదరాబాద్ కి చార్మినార్ బిర్లా మందిర్ ఎంత ఫేమస్సో మా నాన్న కూడా అంతే ఫేమస్, అతనే శంకర్ పటేల్. పర్టికులర్ గా నీకు విషయం చెప్పాలి, దీనికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది, దీనికి కాబోయే మొగుడు మామూలోడు కాదు. ఇలా ఆన్సర్ చెప్పిందండి,
అమ్మ ఏదైనా నిజం చెప్పే క్యారెక్టర్. అయితే మాత్రం ఈ నిజం చెప్పాక తనకి నాకు లవ్ ఎలా రన్ అవుతుంది? ప్లాటోనిక్ లవ్ అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అడ్డు అదుపు ఉండవు. అర్థం కాలేదు. బ్రాండ్ న్యూ లవ్ స్టోరీ. నాట్ గెటింగ్ ఇట్. సింపుల్, మీ ఫిగర్ని అజయ్ గోకడంతో మీకు కాలింది, దాంతో అజయ్ ఫిగర్ని మీరు సెట్ చేసుకున్నారు. 2 డేస్ ఫ్రెష్ లవ్. అడవిలో చెట్లెనకాల పుట్లెనకాల తిరిగారు. అజయ్ చేత గోకించుకున్న మీ ఫిగర్కి అజయ్ దగ్గర విషయం లేదని అర్థమైంది. అలాగే మీరు దూపిన అజయ్ ఫిగర్ విషయం మీకు మ్యాచ్ కాలేదు. సో ఫైనల్గా విషయం తెలుసుకున్న మీరు హీరోయిన్తో బీచ్కి వెళ్తారు, అజయ్ ఆ ఫిగర్తో పబ్కి వెళ్తాడు, సినిమా ఫినిష్. నా సినిమాలో లవ్ ఇష్క్ కాదల్ అనేవి ఎలా చూపిస్తానంటే, ఇందులో బూతులు తప్ప లవ్ కనిపించట్లు. లవ్ కనిపించదు, కానీ బూతులు పండితే బాక్సులు నిండుతాయి. మీ క్లారిటీ ఉంది కదా. పిచ్చ క్లారిటీ, క్లాప్ కొట్టకుండా డైరెక్టర్ అయ్యా. సరే, ఇంతకీ ఆ అజయ్ ఫిగర్ అదే, ఆ లవర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? కీర్తి. కీర్తి మేఘన సార్. మేఘన. ఈ సినిమా చేయట్లేదు. వై? ఇంత అందమైన అమ్మాయితో ఇంత క్లోజ్గా యాక్ట్ చేయడం అంటే యాక్టింగ్ మర్చిపోతానే. హే కమ్ ఆన్, నేను గుర్తు చేస్తా కదా. థాంక్స్. అన్నట్టు నీ నెక్స్ట్ మూవీలో నేనే కదా హీరోయిన్. ఏంటో ఉదయ్, ఫోటోలో సెపరేట్గా నిలబడ్డారు. నేను చిన్నప్పటి నుంచి అంతే, చాలా డిఫరెంట్. అవును, వెంకీ చెప్పాడు. వెంకీ చెప్పాడా? ఏమని? మీకు మనుషులంటే పెద్దగా పడదని, ఆదివారం ఆదివారం జూకి వెళ్తారని, మీకు ఇతరులతో మాట్లాడటం రాదని, ముఖ్యంగా ఆడవాళ్ళతో. వాడి బొంద న్యూస్ రీడర్ చేయట్లేదని అక్కస్తోల మాట్లాడుంటాడు. ఇంకేం చెప్పాడు? తల్లి లేకపోవడం వల్ల, హాస్టల్స్లో పెరగడం వల్ల, ఏది కోరుకుంటే అది అందుబాటులో ఉండడం వల్ల మీరు ఇలా తయారయ్యారని చెప్పాడు. నా ఆఫీసులలో బిహేవ్ చేసేవాళ్ళంటే నాకు చాలా చిరాకు. వెంకీ అమ్మాయిలతో బాగా మాట్లాడతాడని మీకు ఈర్ష? అదేమైనా బ్రహ్మ విద్య? అన్ని బుక్లో ఉండే. ఇలా బుక్ చదివే చాలా మంది బుక్ అయిపోయారు. కడిది గుడ్డేం కాదు. చూస్తారా ఫ్రెండ్స్, దట్ వాజ్ ఎ ఫైన్ ప్రెజెంటేషన్. లంచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే. కేటి. యా. నీతో విషయం మాట్లాడచ్చా? చెప్పండి. డేట్కి ఎప్పుడు వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. సరదా కాసేపు అలా. I'm the executive vice president Sirano and Bajrak. నాతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? ఇంకెన్నీ ముసుగులో గుద్దులాట? నీకు నేనంటే చచ్చేంత అట్రాక్షన్ అర్థమైపోయిందిలే. ఎలా తెలిసిపోయింది? అన్నీ ఇందులో ఉన్నాయి. అమ్మాయి కనుక అలా ముంజే చూపిస్తూ నుంచుంటే ఎదుటి వ్యక్తి అంటే ఆపుకోలేనంత ఇష్టం ఉన్నట్టు. అలా అరచే చూపిస్తూ నుంచుంటే ఐఎమ్ ఓపెన్, నా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని. అలా నుంచి అలా మరి ఇలా నుంచుంటే? అలా నుంచుంటే నేను నేను నీ బానిసని అర్థం. ఓ, మరి ఇలా నించుంటే ఏంటి అర్థం? నీతో సహజీవనం చేయడానికి నేను రెడీ అన్నారు. మరి ఇలా కొడితే ఏంటి అర్థం? బుక్లో లేదు కానీ అర్థమైంది. ఐ గాట్ ఇట్ ప్రెటీ క్లియర్లీ యాక్చువల్లీ. అయ్యో, తల్లిని బిడ్డని కూడా చూడకుండా. అండ్ డోంట్ వరీ, వాళ్ళతో పవర్ గేమ్స్ అలాగే ఉంటాయి. నేను పెద్ద పట్టించుకున్నాను. పరువు పోయింది కదా. నేను ఎవరికి చెప్పను కదా. ఆ అమ్మాయి చెప్తే? నేను లక్ష చెప్తాను, ఎవరు నమ్ముతాడు? ఎవరు చూడలేదు కదా. మరీ ఇంత చేత కాకపోతే పెళ్ళి ఎలా చేసుకుంటారు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? పెళ్ళి ఆలోచనలు అవి నాన్నేవో చూస్తున్నాడు. దీని ఒక లవర్ చెక్కట, అందుకే స్పాట్ ని లవర్ స్పాట్ అంటారు. వావ్,
హార్ట్ షేప్ లో చాలా బాగుంది. బాలేదు. కిస్ పెట్టుకోవడానికి రెడీ అయ్యి. నేను ఏదో చేస్తాను. ఆగు. హలో. ఏరా తప్పించుకుని తిరుగుతున్నావు? ఎవరండి? నేనేరా, మోండా మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణే. నాకు కొంచెం మెంటల్. ఏంది? నేనేం చేశాను సార్? నీ పేరు సుందరేనా? కాదు సార్, సుధీర్. రాంగ్ నంబర్. ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? కమ్ ఆన్ అబి, కమ్ ఆన్. ఏంటి మీదకు వచ్చేస్తావేంటి? ఏం చేద్దామని? అరే అంత గట్టిగా కౌగులించుకోకే, ఊపిరాట్లేదు. ఎవరిని చూస్తారే నా మాటను? అరే మెడ మీద కొరకద్ద, ఇంట్లో తెలిసిపోద్ది ప్లీజ్. అరే ఎవరున్నారు? నువ్వు మరీ అంత టెంప్ట్ చేస్తే ఆగడం కష్టం. ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, వెళ్దాం పద. పెట్టుకున్నారు. అటు చూడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకేం తెలుసు? ఇంకా ఒక్కరోజే టైం ఉంది. వాళ్ళని విడగొట్టలేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? ఎందుకో నువ్వు టెన్షన్ పడుతుంటే నచ్చట్లేదు. రేపే నీ టెన్షన్ తగ్గించేస్తా, వాళ్ళని విడగొట్టేస్తా. కన్ఫర్మ్. బైక్ తెస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. దొరకడంటావా? ఏం తోచట్లేదు వెంకీ. శిరీష నన్ను పెళ్లి చేసుకోకపోతే ఛానల్ మూసుకుని ఏ హిమాలయాల్లోకి వెళ్ళిపోతా. సార్ ఒకసారి నా మాట వినండి సార్. నీ మాట వినే, పెద్ద వెర్రి వెంగళప్పని అయిపోయాను. నేనేం చేశాను ఉదయ్ గారు? అయినా ఇంకా అమ్మాయి లేనట్టు. చెరువులో ఇంకా చాలా చేపలు ఉంటాయిలేండి. లేవు. ఒకసారి ఆ చెరువులో ఆల్రెడీ గ్యాలం వేశాను. గ్యాలం కాదు, వల వేశాను. వల కూడా కాదు, అంగోస్త్రం కట్టుకుని చెరువు మొత్తం ఇదేశాను. అక్కడ ఇంకా చేపలు లేవు. ఇదే నా చేప. పట్టుకుందామంటే చేయి జారి చెరువులో పడిపోయింది. అబ్బా ఉదయ్బాబు గారు, మీరు ఊరికే టెన్షన్ పడకండి. నాదో సలహా, మన ఊర్లో బోలెడ మంది వేరే వేరే వెంగళప్పలు దొరుకుతారు. వాళ్ళలో ఎవరో ఒకరిని మనమే అరేంజ్ చేసి పంపిద్దాం. వాడిని చూడగానే ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటుంది. అమ్మో, వాళ్ళు ఎవరొద్దు. తీరా అమ్మాయికి నచ్చేసి చేసేసుకుంటే. అది కరెక్టే, మరి మనకి నమ్మకంగా ఉండే వెంగళప్ప ఎక్కడ దొరుకుతాడు? ఒకడున్నాడు. ఎవడా బక్రగాడు? నువ్వే. నీ పీక, నీ తోక నా చేతిలో ఉంటాయి కాబట్టి నువ్వు ఏదైనా చేస్తే నేను ఏదైనా కత్తిరించచ్చు. సార్ ఏదో సలహా అయితే ఇచ్చా, కానీ ఇందులో నన్ను నిరికించకండి. చూడు వెంకటేశ్వరరావు, నెట్ ప్రాక్టీస్ అనుకుని ఈ ఒక్క పెళ్లి చూపులకు వెళ్ళు. బాగుంది సార్, మార్చాడేది మీరు, ప్రాక్టీస్ నాకా? వెంకీ, నమ్మిన బంటు కదా నువ్వు. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నా మీద నీకున్న అభిమానం నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం వెంకీ. అని బతిమాల్తాననుకున్నావా? చెప్పి నీ చేయలేదనుకో. సార్ నాకు వచ్చిన డౌటు, ఈ ప్రక్రియలో నేను ఆ అమ్మని ఇష్టపడ్డం మొదలెడితే? అప్పుడు నిన్ను నా చేతులతో చంపేస్తా. పోనీ ఆ అమ్మాయి నన్ను ఇష్టపడ్డం మొదలెడితే? అప్పుడు నువ్వు నా చేతుల్లో చంపబడతావు. సార్ ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయకండి. ఏదో మీ దగ్గర పనిచేస్తున్నా కదా అని ప్రతిదానికి. వెంకీ ఆగు, నాకే ఎదురు చెప్తావా? అవును, మొన్న జెమినీ టీవీ క్రియేటివ్ హెడ్ని కలిసేవట, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళావట, నాకు ఫోన్ చేసి నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశారులే. నేను కానీ లాభం లేదని ఒక్క మాట అంటే చాలు, ఎటు కాకుండా పోతావు. అదే నాకు ఉపయోగపడ్డావు అనుకో, సాయంత్రం సమాచారాలు నీకే కదా. అలా అని చెప్పి నన్ను పుట్టేద్దాం అనుకుంటున్నా? నువ్వు ఇట్రా, ఉందిరా, నీతో పని ఉంది, రా. చూడు వెంకీ, జీవితాంతం ఎవడ బొట్లో పడకుండా గడిపేయాలంటూ మటుకు కుదరదు. ఎప్పుడో ఒకప్పుడు పడాల్సిందే. అది ఎవరి బొట్లో పడచ్చో తెలివిగా ఎంచుకోవాలి. అయితే ఈ బొట్లో పడచ్చంటారా? మనకి నచ్చిన ఉద్యోగం కావాలంటే ఎన్ని లుచ్చా పనులు చేయాలో బ్రోకర్ కానీ నాకు బాగా తెలుసు. సరదాగా పెళ్లి చూపులకు వెళ్ళవయ్యా, లేకపోతే ఆయన పిలక గిలక రెండు కోసేస్తాడు. ఇందాక పీకతో అన్నారు, ఆయన కొయ్యటం మొదలు పెడితే మొత్తం కోస్తాడు. ముందు ఒప్పేసుకో. వెంకీ, కరెక్ట్గా 10 లెక్క పెడతాను. 10, 9 సార్, 8 సార్, సార్ 7 సార్. ఆ వయసు పడి కోతలు మొదలెట్టకండి సార్. మీకే సాయం కావాలంటే ఆ సాయం నేను చేసి పెడతా. ఆ అమ్మాయిని దారుణంగా మోసగించి పెళ్లి చేసుకోవాలనుకున్న మీ ప్లాన్లో నేను మీకు 100% తోడుంటా. అయ్యో, ఇందాక కాలర్ పట్టినాను, ఏమనుకోలేదు కదా. భలే వారే, పిల్లలు తప్పడడుగులు వేస్తే పెద్దలు చేతులు ఎలా పట్టుకుంటారు, బాసులు కాడర్లు ఎలా పట్టుకుంటారు. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదాం? వెంటనే.
సార్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అవును, ఎక్కడికి వెళ్తున్నాం? లొకేషన్ చూడడానికి వెళ్తున్నాం. ఓకే సార్. బ్యూటిఫుల్ లొకేషన్, థ్రిల్ అయ్యావు కదా? యా సార్. నాకు చిన్న డౌట్ సార్, మనది లవ్ స్టోరీ కదా, ఈ లొకేషన్ చూస్తూ ఉంటే ఏదో థ్రిల్లర్ సినిమాకి సరిపోయేలా ఉంది కదా సార్? మన సినిమాలో అజయ్ గారు విజయ్ గర్ల్ ఫ్రెండ్ తో అఫేర్ పెట్టుకుంటాడు, విజయ్ అజయ్ గర్ల్ ఫ్రెండ్ తో అఫేర్ పెట్టుకుంటాడు, ఇంతకన్నా థ్రిల్లింగ్ గానే ఉంటుందా? ఇట్స్ ఎ లవ్ థ్రిల్లర్. ఎస్. యా సార్. అవును, నీకు మన కో డైరెక్టర్ మీద క్రష్ అంటగా? లేదు, కో డైరెక్టర్ కి నా మీద క్రష్ ఉంది. మరి నీకెవరి మీద క్రష్? అది చెప్పు చెప్పు చెప్పు. అది నాకు అబ్బాయిల మీద క్రష్ లేదు సార్. Everybody can have their own sexual preferences. ఈ అడవిలో ఈ ఓల్డ్ బంగ్లో ఏంటి? ఇంట్రెస్టింగ్, లెట్స్ గో ఫైండ్ అవుట్. కమ్ ఆన్. కేర్ఫుల్ సార్. I think it's a slaughterhouse. ఇక్కడ ఎవరు ఉన్నారు? కీర్తి, 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 where are you? కీర్తి, shit. Oh.
వెంకి వస్తున్నట్టవా? రాకపోతే నేనేం చేయాలి? రాకపోతే ఆర్డర్ పార్సిల్ చేయించుకోండి సార్. అబ్బా అది కాదే, లెటర్ అమ్మాయి రాగానే ఇచ్చానా, వెళ్లే ముందు ఇవ్వనా? రాగానే చింపి చేతిలో పెట్టడానికి ఇదేనా సినిమా టికెటా? లెటర్ వెళ్లే ముందు కొంచెం రొమాంటిక్గా ఇవ్వండి సార్. సార్ ఏందమ్మంటారు? ఓకే ఓకే. వెంకి వెంకి వచ్చింది వెంకి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు. ఓ హాయ్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, నా చెవిలో బ్లూటూత్ అలాగే. మీ మాటలు భలే ఉంటాయి. యు హావ్ ఎ జెయిని సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. ఓ కొత్త స్నేహాన్ని కొత్త ఉంది, మనం కలుసుకోవడం ఇది నాలుగోసారి. కరెక్టే, కానీ నేను కన్ఫెషన్ చేయాలి. యువర్ ఫ్రెండ్స్, ఇది చర్చ్ కాదు, నేనే ఫాదర్ని కాదు. కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం వినాలి. మన స్నేహాన్ని కొన్ని అబద్ధాలపై నిలబెట్టాను. ఇంట్రెస్టింగ్, గో ఆన్. నేను ఒక సర్వసాధారణమైన మనిషిని. మొహమ్మద్ రఫీ అంటే సింగర్ అని తెలుసు, కానీ ఆయన పాటలు నాకు తెలియదు. పెయింటర్ ఎవరు అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ అనుకునేవాడిని. ట్రావెలింగ్ అంటే బిఏకి చెప్పి టికెట్లు బుక్ చేయడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. ఎందుకు? బికాస్ ఐ లైక్ యూ. సార్ వినపడ్డైనా? ఉదయ్ గారు మీకు ఎలా చెప్పాలో. ఉదయ్ గారు మీకు ఎలా చెప్పాలో, 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్కి ఊరు వెళ్ళాను. ఇడ్లీ బాగుంటుందండి, మా స్పెషాలిటీ. గుంటూరా బాబాయ్? గుంటూరా బాబాయ్? వైజాగ్ అమ్మమ్మ. ఓ, నేనే నీకు విషయం చెప్పాలి. నిన్ను కలిసినప్పటి నుంచి 3 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ప్రతి పెళ్లిలోనూ ఒకటే ఆలోచన తెలుసా? నన్ను ఎలా పెళ్లి చేసుకుందావా అనా? బాయ్. అసలు ఎందుకు శిరీష ఉండగా ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతుర్ని చేసుకుందామని ఎలా డిసైడ్ చేసుకున్నాడా అని? ఎలా డిసైడ్ చేసుకున్నాడో తెలుసా? వాడు శిరీషని చూడలేదు కాబట్టి. కానీ నేను శిరీషని చూశాను. నిజం సిరి, నీతో సంధి జరిగినప్పటి నుంచి కచ్చట తపలని గజ్జడ దెబ్బలైపోయి. అందుకే ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఇంకెవరిని చూడలేకపోతున్నా? ఏంటి అలా చూస్తున్నారు? నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా ఇప్పుడు? నీ మొహానికి అందం అంటుకుంది. సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? ఓ, అందం తుడుచుకుంటే పోదు కదూ. అందం తుడుచుకుంటే పోదు కదూ. అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా అందం అంటే? అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా చెప్పండి సార్. అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కొబ్బరి పచ్చడైనా? అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కొబ్బరి పచ్చడైనా చెప్పండి సార్. అందం అంటే చక్కటి కళ్ళు, ముక్కు, పెదాలు. అంటే బయటకు కనిపించేదేనా అందం? బయటకు కనిపించేదేనా అందం? ఎనీబడి ఎనీబడి బయటకు కనిపించేదేనా అందం? లేదు, బయటికి కనిపించిన నీ మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అన్న గట్టి నమ్మకం. ఏంటో ఐఎమ్ సారీ ఉదయ్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు.
వైజాగ్లో అల్లం పచ్చడా కవర్ పచ్చడా నీ కాలు పట్టుకుంటా నాకేం చెప్పొద్దు నీ కాలు పట్టుకుంటా నాకేం చెప్పొద్దు కాదు ఉదయ్ మిమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం నాకు చాలా బాధగా ఉంది ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ దిస్ మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను నీ కళ్ళుంటాయే ఎంత బాగుంటాయి తెలుసా చేయప పిల్లల్లాగా మీ కళ్ళు బాగానే ఉంటాయి నావా ఒకటి కొరమీల్లో ఉంటే రెండోది బొమ్మిడేలా ఉంటుంది కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే సార్ కొబ్బరి పచ్చడి ఏమంటారా అల్లం పచ్చడి ఏమంటారా ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను ఒకటి అల్లం పచ్చడితో తింటా నీకేమైనా అభ్యంతరమా ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను ఒకటి అల్లం పచ్చడితో తింటా నీకేనా అభ్యంతరమా సారీ నీ పచ్చడి మొహం తాళిం పెట్టా సారీ నేను 9 ఒక ఫ్రెండ్ని కలవాలి చాలా ఇంపార్టెంట్ కుదరదు ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారు అక్వేరియం నేనే చూసుకోవాలి బాయ్ 7:30 వెంకటేశ్వరరావు నన్ను రమ్మన్నారు ఈ అమ్మాయి ఇంత ఉంది సంథింగ్ ఇస్ రాంగ్ లెటర్ మర్చిపోయారు సార్ సిరి నీతో చెప్పలేని మాటలన్నీ ఈ లెటర్లో రాయించి రా సంతకం పెట్టాను సారీ దేనికి మొన్న రాత్రి 11 బ్లాంక్ కాల్ చేసింది లాండ్రీ సినిగడైనా నేను రాత్రి 12 బ్లాంక్ కాల్ చేసింది నేనే మాట్లాడాలంటే భయమేసి ఫోన్ పెట్టేశాను నేను వర్గో కదా కొంచెం ధైర్యం తక్కువ ఏమనుకోకండి వర్గో August 26 అమెరికా అంటున్నావేంటి అమెరికా చాలా గొప్ప దేశం నాన్న అక్కడ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి లగ్జరీ ఉంది బోల్డ్ అంత డబ్బు ఉంది అక్కడికి వెళ్తే నేను చాలా గొప్పవాడిని అవుతాను నాన్న నువ్వు గొప్పవాడు అవుతావు సరేరా మరి ఊరు పరిస్థితి ఈ ఊరా ఎవరో ఒక కాంపౌండర్ సరిపోతాడు నాన్న